हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ టూ బీసీ ప్లస్ టూ సిఏ సూత్రం ఉపయోగించుకొని మూడంకెల సంఖ్యల వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం। వీటిని మూడు పద్ధతుల్లో వివరిస్తాను, మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిని ఫాలో కండి। మొదటి పద్ధతి, ఈ పద్ధతిలో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రాన్ని మూడు వరుసలలో రాసుకుంటున్నాను। ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ టూ ఏబి టూ బిసి టూ సిఏ, ఈ విధంగా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ని మొదటి పద్ధతిలో, టూ ఏబి టూ బీసీని రెండవ వరుసలో, టూ సిఏని మూడవ వరుసలో రాస్తున్నాను। ఉదాహరణకి 231 హోల్ స్క్వేర్ యొక్క విలువ చూద్దాం। ఈ పద్ధతిలో ప్రతి సంఖ్య యొక్క వర్గాన్ని కూడా రెండు అంకెలలో రాయాలి। మొట్టమొదటగా ఏ ను 2 అని, బీను 3 అని, సీను 1 అని అనుకుంటే ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా 4 అయితే ఒక అంకె మాత్రమే కాకుండా ఇక్కడ రెండు అంకెలు రాయాలి కనుక 0 కూడా రాయాలి। నెక్స్ట్ బీ స్క్వేర్ వాల్యూ ఈజ్ 3 స్క్వేర్ అంటే 9, ఇక్కడ ఒక అంకె ఉంది కాబట్టి రెండో అంకె బదులు 0 వేయాలి। నెక్స్ట్ సి స్క్వేర్ దట్ ఈస్ 1 స్క్వేర్ అంటే వాల్యూ 1, ఇక్కడ కూడా ఒక అంకె వచ్చింది కాబట్టి రెండు అంకె బదులుగా 0 రాయాలి। సో మొత్తం మీద ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూలు 4, 9, 1 వచ్చినవి। నెక్స్ట్ 2ab, సో ఫస్ట్ ఏబి కనుక్కుందాం। ఏబి అంటే ఏ ఇంటూ బి దట్ ఈస్ 2 ఇంటూ 3, 2 3 ఆర్ 6, 6 ఏబి వాల్యూ 6 అయింది, మరి 2ab వాల్యూ 6 2 12 అవుతుంది। సో ఈ 12 వాల్యూను కరెక్ట్గా మిడిల్లో మూడు అంకెలు వదిలేసేసి నాలుగో అంకె కింద రాయాలి। నెక్స్ట్ 2bc, సో ఇక్కడ బీసీ వాల్యూ కనుక్కుందాం। బీసీ వాల్యూ అంటే 3 ఇంటూ 1 3 1 ఈస్ 3, సో బీసీ వాల్యూ 3 అయింది, మరి 2bc వాల్యూ 3 ఇంటూ 2 6 అవుతుంది। అయితే ఇక్కడ 6లో ఒక అంకె మాత్రం ఉంది కాబట్టి ఈ రెండు అంకెలు వేయాలి। ఈ రెండు అంకెలు మొదటి అంకె వదిలి తర్వాత వేయాలి, తర్వాత లాస్ట్ స్టెప్ 2ca, 2ca అంటే ఈ 1 c వాల్యూ 1, ఏ వాల్యూ 2 1 2 ఆర్ 2, ఇది సిఏ వాల్యూ, 2ca వాల్యూ వచ్చేసి 2 2 ఆర్ 4 అవుతుంది। 4 వచ్చేసి ఒక అంకె వదిలి రాస్తే 4 అవుతుంది, మొత్తాన్ని కూడుకుంటే 1 6 9 ప్లస్ 4 13, 2 ప్లస్ 1 3 4 ప్లస్ 1 5, టోటల్ వాల్యూ 53,361 వస్తుంది। ఇది దీని యొక్క వర్గము। రెండవ ఉదాహరణను పరిశీలిద్దాం, 536 హోల్ స్క్వేర్। సో ఇక్కడ ఏ బి సి అనుకుంటే ఫస్ట్ మొదటి అంకెను వర్గం చేయాలి, అంటే 5 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 25, తర్వాత బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది కాబట్టి ఒకే అంకె కాబట్టి రెండు అంకెలు రాయాలి కనుక 0 9 అని రాస్తాం। నెక్స్ట్ సి స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36, ఇక్కడ ఆల్రెడీ రెండు అంకెలు వచ్చేసాయి కాబట్టి మనం 0 ఏమి యాడ్ చేయడం అవసరం లేదు। నెక్స్ట్ సెకండ్ లైన్లో 2ab చూడండి, 2ab అంటే ఏమొస్తుంది, ఏబి అంటే 5 ఇంటూ 3 15 వచ్చింది, 15 2 ఆర్ 30, ఈ 30 వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో అంటే మూడు అంకెలు వదిలేసి నాలుగో అంకె కింద రాయాలి। నెక్స్ట్ 2bc, సో ఫస్ట్ బీసీ వచ్చేసేప్పటికి ఏమవుతుంది, 3 6 ఆర్ 18 అవుతుంది, 18 2 ఆర్ 36, సో 36 వచ్చేసి ఫస్ట్ అంకె వదిలేసేసి రాయాలి। ఇక్కడ సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేటప్పటికి 2ca, సో 2ca
సిక్స్ ఫైవ్స్ ఆర్ 30, ఇది సిఏ వాల్యూ. సో 32స్ ఆర్ 60, ఇది 60 వచ్చేసి సెకండ్ లైన్లో ఒక అంకె వదిలేసేసి మనం రాస్తే 60 కరెక్ట్గా మిడిల్లో వస్తుంది. సో టోటల్గా యాడ్ చేసుకుంటే 6, 9, 12, 7, 8, 2. సో 2,87,296 అనేది దీని యొక్క విలువ అవుతుంది. ఇవే ఉదాహరణలతో మనం రెండవ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చూద్దాం. సెకండ్ మెథడ్లో నేను ఇదే ఫార్ములాని కొద్దిగా మార్చుకుంటున్నాను. ఏ విధంగా మార్చుకుంటున్నానో చూడండి. ఇక్కడ జస్ట్ ఈ బి స్క్వేర్ని కిందికి తీసుకొని వచ్చి ఈ 2CA తో యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమవుతుందంటే ఏ స్క్వేర్, సెకండ్ స్టెప్ వచ్చేసి 2AB, థర్డ్ స్టెప్ వచ్చేసి బి స్క్వేర్ ప్లస్ 2CA, ఫోర్త్ స్టెప్ వచ్చేసి 2BC, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సి స్క్వేర్. అంటే ఈ విధంగా వచ్చాను, మళ్ళీ ఈ విధంగా వెళ్తున్నాను. అయితే ఈ బి స్క్వేర్ని మాత్రం 2CA తో యాడ్ చేస్తున్నాను థర్డ్ స్టెప్లో. ఈ విధంగా జస్ట్ కొద్దిగా నేను మార్చుకునేసి చేస్తున్నాను. ఇది నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు ఒక్కొక్క విలువను పెంచుకుంటూ పోతున్నాను. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 231 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మనం ఈజీగా ఉండడం కోసమని ప్రతి అంకెను కూడా రెండేసి అంకెలుగా రాసుకుంటాం. ఫస్ట్ యొక్క వాల్యూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే చూడండి, ఇక్కడ ఏ బీసీ అనుకుంటే ఏ యొక్క వాల్యూ 2, బి వాల్యూ 3, సి వాల్యూ 1 అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా 4 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 2AB. సో ఏబి అంటే ఎంతుందమ్మా 2 3 6, 2AB అంటే 6 2 12 అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోయేటప్పుడు ఒక్కొక్క వాల్యూ పెంచుకుంటూ పోతున్నాం కాబట్టి 12 కాబట్టి ఒక వాల్యూ పెంచాలి. అంటే ఇక్కడ ఉండే దానికి ఒక్కొక్క స్థానాన్ని మనం పెంచుకుంటూ పోవాలి కాబట్టి 12ని ఈ విధంగా రాశాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ బి స్క్వేర్ ప్లస్ 2CA. ఫస్ట్ బి స్క్వేర్ వాల్యూ చూద్దాం. బి స్క్వేర్ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే 9 అయింది. నెక్స్ట్ 2CA. సో 2CA చూడండి, సిఏ అంటే 2 ఇంటూ 1, 2 అయింది. 2 2 4. సో 2CA వాల్యూ ఎంత అయిందంటే 4 అవుతుంది. టోటల్ వచ్చే వాల్యూ 13 అవుతుంది. సో 13 కాబట్టి ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క స్థానాన్ని పెంచుకుంటూ పోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే 13 ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ తర్వాత 2BC, ఫోర్త్ స్టెప్లో 2BC. సో 2BC చూడండి, ఇక్కడ 2BC. సో బీసీ అంటే 3 ఇంటూ 1, 3 అయింది. సో 2BC అంటే 3 2 6 అవుతుంది. సో ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి మనం 2 డిజిట్స్ రాసుకుంటే ఒక్కో స్థానాన్ని పెంచాలి కాబట్టి 6ని ఈ విధంగా రాసాం. నెక్స్ట్ తర్వాత లాస్ట్ స్టెప్ సి స్క్వేర్ అంటే చూడండి 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది కదా. ఇక్కడ కూడా మనము సింగిల్ డిజిటే కాబట్టి మనము 2 డిజిట్గా రాసుకుంటే ఈ విధంగా 01 అని పెట్టుకుంటాము. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక్కొక్క స్థానాన్ని పెంచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అడిషన్ చేసుకుంటే 1 6 3 2 1 3 4 1 5. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ సేమ్గా వచ్చింది. ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం. రెండో ఉదాహరణ 536 హోల్ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఏ అంటే 5, బి అంటే 3, సి అంటే 6 అనుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ అంటే దీని వాల్యూ 25 అయిందమ్మా. నెక్స్ట్ 2AB అంటే 15, 15 2 30. సో 2AB వాల్యూ 30 వచ్చింది. మనము ఎడం వైపు నుంచి కుడి వైపుకి ఒక్కొక్క స్థానాన్ని పెంచుకుంటూ పోతున్నాం కాబట్టి 30ని ఈ విధంగా రాసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ బి స్క్వేర్ ప్లస్ 2AC. ఫస్ట్ బి స్క్వేర్ వాల్యూ చూద్దాం. బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్, దాని వాల్యూ 9 అయింది. నెక్స్ట్ 2CA అంటే ఫస్ట్ సిఏ వాల్యూ వచ్చేసి 5 6 30. సో అదే 2CA అయితే ఏమవుతుందంటే 32 60 అవుతుంది. సో 2CA వాల్యూ 60 అయింది. టోటల్ అడిషన్ చేసుకుంటే 69. సో మనం 69ని లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కో స్థానం పెంచుతున్నాం కాబట్టి ఈ విధంగా రాసాం. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ స్టెప్ 2BC. ఫోర్త్ స్టెప్ 2BC. సో బీసీ అంటే 3 6 18 అవుతుంది అమ్మా.
టూ బీసీ అంటే 8 × 2 = 36. సో 36 మనము ఈ విధంగా రాసాము. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ సి స్క్వేర్ అంటే 6 స్క్వేర్. ఈ వాల్యూ కూడా 36 వస్తుంది కాబట్టి 36 ఈ విధంగా రాసాం. టోటల్ అడిషన్ చేస్తే 6 6 + 3 9 9 + 3 12, 6 + 1 7 5 + 3 8 2. సో టోటల్ వాల్యూ వచ్చేసి 2,87,296. మీరు చూస్తూనే ఉన్నారు టూ వాల్యూస్ కూడా సేమ్గా వచ్చాయి. ఈ విధంగా రెండు పద్ధతుల్లోనూ సులభంగా చేయవచ్చు. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి చేయొచ్చు. మూడవ పద్ధతి వేదగణిత పద్ధతి. అంటే వేదగణితం ప్రకారము ఈ మూడు అంకెల సంఖ్యల వర్గాలను ఏ విధంగా చేస్తారో చూడండి. మీకు ఆ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మూడవ పద్ధతి వేదగణిత పద్ధతి. మరి ఈ పద్ధతిలో మొదటి ఉదాహరణను పరిశీలిద్దాం. 231 హోల్ స్క్వేర్. మొట్టమొదటగా ఇక్కడ మొదటి అంకెను వర్గం చేయాలి. అంటే మొదటి అంకెను స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 1 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. సో 1 అని రాసాం. తర్వాత ఈ 1ని డబుల్ చేయాలి. అంటే 1ని డబుల్ చేస్తే ఏమవుతుందిమా, 2 అవుతుంది. 1 2 = 2 అవుతుంది. ఈ 2తో మిగిలిన అంకెల్ని అంటే మిగిలిన సంఖ్యని 23ని మనం మల్టిప్లై చేయాలి. సో 23 × 2 23 2 = ఎంత అవుతుంది అంటే 2 3 = 6 2 2 = 4. టోటల్ వాల్యూ 46 అవుతుంది. మనం 46ని జస్ట్ నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాం కాబట్టి ఒక అంకె వదిలి రాయాలి. నెక్స్ట్ 1 వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 3ని స్క్వేర్ చేయాలి. 3ని స్క్వేర్ చేస్తే 3 3 = 9 అవుతుంది. సో 9 వాల్యూను ఒక అంకె వదిలి రాయాలి. తర్వాత ఈ 3ని డబుల్ చేయాలి. 3ని డబుల్ చేస్తే ఎంత అవుతుందంటే 3 2 = 6 అవుతుంది. మిగిలిపోయిన అంకెను దాంతో మల్టిప్లై చేయాలి. ఈ 6తో 6 2 = ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఈ 12ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ తర్వాత చివరి సంఖ్య 2ని స్క్వేర్ చేయాలి. 2 2 = 4 అవుతుంది. ఒక అంకె వదిలి రాయాలి. సో ఇప్పుడు 4 తర్వాత అంకెలు ఏమీ లేవు కాబట్టి మనం వీడికి స్టాప్ చేస్తే మొత్తం అడిషన్ చేసుకుంటే 1 6 9 + 4 13, 2 + 1 3 4 + 1 5. టోటల్ కలిసి 53,361 అవుతుంది. మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే అదే వాల్యూ వచ్చుంటుంది. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రతి అంకెను కూడా 2 సార్లు ఉపయోగించాం. ఏ విధంగా అంటే మొదటిసారి ఆ అంకెను వర్గం చేసాం, అంటే స్క్వేర్ చేసాం ఫస్ట్ అంకెని. అదే అంకెను డబుల్ చేసేసి మిగిలిన సంఖ్యతో గుణకారం చేసాం. ఈ ప్రతి అంకెకు కూడా ఈ 2 పనులు చేయాలి. మరి 2వ ఉదాహరణను మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది. సేమ్ 536నే తీసుకుందాం. 536 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ చూద్దాం. ఇక్కడ 536లో మొదటి అంకె 6. మీకు కావాలంటే పక్కన రాసి చూపిస్తానమ్మా. 536లో మొదటి అంకె 6 అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే అమ్మా 36 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ 6ని ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో డబుల్ చేయాలి. డబుల్ చేస్తే 6 2 = ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఈ మిగిలిన సంఖ్యను ఈ 12తో మనము మల్టిప్లై చేయాలి. సో 53 × 12 అవుతుంది. 53 × 12 చేస్తే 12 3 = 36, 12 5 = 60 + 3 = 63. టోటల్ వాల్యూ 636 అవుతుంది. దీని కింద ఒక అంకె వదిలి రాయాలి. నెక్స్ట్ తర్వాత 2వ అంకె 3. మొదటి అంకె పని అయిపోయింది. నెక్స్ట్ 2వ అంకె 3. సో 3 మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో స్క్వేర్ చేస్తే 3 3 = ఎంతమ్మా, 9 అవుతుంది కాబట్టి ఒక అంకె వదిలి 9 రాసుకుందాం. నెక్స్ట్
త్రీలో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, దీన్ని త్రీని డబుల్ చేయాలి. డబుల్ చేస్తే త్రీ టూ జార్ ఎంత అవుతుంది, సిక్స్. ఈ సిక్స్తో మిగిలిపోయిన అంకెలను లేదా మిగిలిపోయిన సంఖ్యను గుణించాలి. ఇక్కడ మిగిలిపోయింది ఐదు కాబట్టి ఐదుతో గుణిస్తే ఫైవ్ సిక్స్ సార్ థర్టీ అవుతుంది. ఈ థర్టీని నెక్స్ట్ స్టెప్లో ఒక అంకె వదిలి రాయాలి. నెక్స్ట్ త్రీ కూడా అయిపోయింది. లాస్ట్ నెంబర్ ఫైవ్. ఫైవ్ను ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫైవ్ అవుతుంది కాబట్టి ఒక అంకె వదిలి రాస్తే ఈ విధంగా అవుతుంది. ఇంకా దీనికి సెకండ్ స్టెప్ చేయడానికి తర్వాత ఎటువంటి నెంబర్లు లేవు కాబట్టి ఒక లాస్ట్ డిజిట్కి మాత్రం లేదా లాస్ట్ అంకెకి మాత్రము మనము రెండో స్టెప్ చెయ్యము. సో సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ నైన్, నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్, సిక్స్ ప్లస్ వన్ సెవెన్, త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్, టూ. చూడండి 2,87,296. మీరు ఒకసారి రివైజ్ చేసుకొని వెనక్కి చూసుకుంటే అదే వాల్యూ వచ్చింది. ఈ విధంగా మూడు పద్ధతుల ద్వారా మనము మూడు అంకెల సంఖ్యల వర్గాలను సులభంగా చేయవచ్చు. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిని ఎన్నుకొని ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలు.